వారాహియాత్ర ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా జనసేన సమన్వయకర్తలను నియమించారు నరసీపట్నం నుంచి బొలిసెట్టి సత్యనారాయణ వంపూరు గంగులయ్య పాయకరావుపేట నుంచి గడసాల అప్పారావు మోగి శ్రీనివాస్ యలమంచల నుంచి బండ్రిడ్డి రామకృష్ణ బేతపూడి విజయశేఖర్ తుని నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తాతంశెట్టి నాగేంద్ర ప్రత్తిపాటి నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి గాంధీ పెట్టాపురం నుంచి బొమ్మిడి నాయకర్ చిల్లపల్లి శ్రీనివాస్ కాకినాడ రూరల్ నుంచి నయ్యూబ్ కమల్ అలాగే కాకినాడ అర్బన్ నుంచి గాదే వెంకటేశ్వరరావు ముమ్మడివరం నుంచి బొలిశెట్టి సత్యనారాయణ అమలాపురం నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సుందరపు విజయకుమార్ పి గన్నవరం నుంచి గడసాల అప్పారావు రాజోల్ నుంచి చిలకం మధుసూధన్ రెడ్డిని నియమించారు జనవాణి కార్యక్రమం సమన్వయకర్తగా వరప్రసాద్ను ఎంపిక చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ శ్రీనివాస్ సమన్వయకర్తలను నియమించడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్ర ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి యాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది యాత్రకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ముందు అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో యాత్ర ప్రారంభించడానికి కూడా శ్రీకారం చూడటం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ప్రతి నియోజకవర్గానికి కూడా సమన్వయకర్తలను నియమిస్తూ కూడా పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే పార్టీలో గత కొంతకాలంగా సీనియర్స్గా ఉండి పార్టీలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న వారికే ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా ఏదైతే ఈ సమన్వయకర్తలుగా కూడా నియమించడం కూడా క్లారిటీ ఇచ్చిన జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈ నెల పద్నాలుగున అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వారాహిపై పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమవుతుంది ప్రతి నియోజకవర్గానికి రెండు రోజులు ఉండే విధంగా ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో ఆ వివర తెలుసుకునే విధంగా ఉండే విధంగా కూడా యాత్ర ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రానే రోజు దగ్గరలోనే ఉండడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తారా తమ ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం ఎప్పుడు చూపుతారని కూడా అందరూ వెహికాలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూస్తే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ యాత్రను కోఆర్డినేట్ చేయడానికి వారాహి యాత్రను కోఆర్డినేట్ చేయడానికి ఒక సమన్వయకర్త నియమిస్తూ కూడా పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక బొరిశెట్టి సత్యనారాయణ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తగా ఉండటం జరిగింది అదేవిధంగా గుంటూరు నుంచి ప్రాతిని గుంటూరు నుంచి ఉన్నటువంటి బోనబోడి శ్రీనివాస్ యాదవ్ కూడా రెండు చోట్ల రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమన్వయకర్తగా ఉన్నటువంటి పరిస్తుంటం జరిగింది అదేవిధంగా నాగేందర్ నాగేందర్ తో పాటు శ్రీనివాసు ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో పూర్తిగా సమన్వయకర్తలుగా ఉండి వారాహి వారాహియాత్రను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు మా పద్నాలుగో తేదీన కన్ఫర్మ్ కావడం జరిగింది పద్నాలుగో తేదీన అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది యాత్ర ప్రారంభమైన తర్వాత దారి పడవున్న ప్రజలకి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వింతలు స్వీకరించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు రోజుల పాటు ఉండి పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గ సమస్యలపై కూడా ప్రస్తావించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే మొదట అన్నవరం టు భీమవరం అనే విధంగా మొత్తం పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్ను విడుదల చేసిన తర్వాత మొదటి మొదటి రోజు ఈ ఏదైతే అన్నవరం ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర రెండు నియోజకవర్గాలలో కొనసాగే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది ఆ రెండు నియోజకవర్గాల తర్వాత తర్వాత ఉన్నటువంటి నియోజకవర్గాలకు వరుసగా ప్రతి నియోజకవర్గం రెండు రోజులు డేట్స్ కన్ఫామ్ చేసుకుని ఉండే విధంగా కూడా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయడానికి కూడా కంకణ పద్దులై ముందుకు నడవడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పద్నాలుగో తారీఖున ప్రారంభమయ్యే వారాహి యాత్ర విజయవంతం కావాలని కూడా రాష్ట్రం అంతా జన సైనికులంతా కూడా వెయికాలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్